नमो वेंकटेशाय प्रतिरोजू उदय मिम्मेल्ल पलकरिस्तुन्न शुभोदय कार्यक्रम की स्वागत मार्गशिर मास विशिष्टतनु ई रोजु कोंत तेलुसुकुंदाम यतश्चोदेति सूर्यो अस्तं यत्र च गच्छति तं देवाः सर्वे अर्पिताः तदुनात्येति कश्चन अत्यंत पवित्रमैनटुवंटि ई मार्गशिर मासंलो शुभोदय वेळलो देवदेवुडैनटुवंटि श्रीमन्नारायणुनि కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడు సంకర్షణ నామధారి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్య ఆరాధన మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఎందుకంటే భగవంతుడి యొక్క గోవిందుడి యొక్క ఆరాధన కాకపోతే మరుకు ఇంకేమున్నదండి మోక్షాన్ని అందించగలిగేటువంటి గొప్ప ఫలం. ఎందుకంటే మనందరం పుట్టినటువంటిది ఆయన నుంచే, మనం జీవిస్తూ ఉన్నది ఆయన యొక్క అనుగ్రహంతోనే, ప్రతి ఒక్క మానవుడికి కూడా లక్ష్యము కూడా ఆయనే, మరి ఇంకెందుకు బాధలు. అందుకే తజ్జలానితి శాంత ఉపాసీత అంటుంది వేదాంత శాస్త్రం కూడాను. మరి అంత చక్కగా మనందరం కూడా ఆరాధన చేయాలి కదా. అందుకే అంటున్నారు మనందరం కూడా ఆయన్నే ఆరాధించాలి అని చెప్పి చెప్పడానికి కఠోపనిషత్తు మనకు ఒక చక్కనైనటువంటి ఉదాహరణని కూడా చెప్తుంది. ఏమంటుందో చూడండి. యతశ్చ ఉదేతి సూర్యః, ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించకపోతే మన యొక్క ధర్మాన్ని ఎలా ఆచరించాలో కూడా మనందరికీ కూడా తెలియదు. సకల లోకానికంతటికీ కూడా జ్ఞాన జ్యోతిని ఇస్తున్నటువంటి వాడే కదా సూర్యుడు. అటువంటి సూర్యుడు కూడా ఎక్కడ నుండి వచ్చి ఉదయిస్తూ ఉన్నాడు? యతశ్చ ఉదేతి సూర్యః, ఎక్కడి నుంచి వస్తున్నాడంటే అదిగో ఆ గోవిందుడి దగ్గర నుంచే వస్తున్నాడు. అందుకే ఆయన్ని మనందరం కూడా అర్చించాలి గోవిందుణ్ణి. మన శుభోదయం ఏ మాసంలో ఉన్నా, ఏ రోజు ఉన్నా, ఆ రోజు ఏ తిథి వార నక్షత్రాలు ఉన్నా కూడా ప్రతిరోజు మనం అనుకుంటూ ఉన్నది ఆ గోవిందుణ్ణి అర్చిద్దాం, గోవిందుణ్ణి అర్చిద్దామని. ఎందుకు ఆ గోవిందుణ్ణి అర్చించుకోవాలి అంటే అసలు మనకు ఒక ఉదయాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి సూర్యుడు కూడా వస్తున్నటువంటిది ఆ గోవిందుడి యొక్క అనుగ్రహంతోనే. అందుకే ప్రతి ఉదయము కూడా గోవిందుడి యొక్క నామంతోనే మన జీవితం ఆరంభం అవ్వాలి. అదే ఈ శుభోదయం యొక్క లక్ష్యం కూడా. అందుకే అంటున్నారు యతశ్చ ఉదేతి సూర్యః, సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడండి? అదిగో గోవిందుడి దగ్గర నుంచి ఉదయిస్తూ ఉన్నాడు. అయ్యా ఎందుకండి గోవిందుడి దగ్గర నుంచి ఉదయించడం అంటే దానికి కూడా ఇంకొక ఉపనిషత్తుని ప్రమాణంగా చూసి చెప్తారు. యస్య ఆదిత్య శరీరం అని బృహదారణ్యక ఉపనిషత్తు. ఏమంటారండి, ఆ కనపడేటువంటి ఉదయమునకు కారకుడైనటువంటి ఆ సూర్యుడు కేవలం ఒక శరీరం మాత్రమే. ఆ సూర్యుడు అనేటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మన గోవిందుడు అంటున్నారు. కాబట్టి ఆ గోవిందుణ్ణి మనందరం కూడా అర్చించాలి. యస్య యశ్చ ఉదేతి సూర్యః అస్తం యత్ర చ గచ్ఛతి. బాగానే ఉందండి, ఆయన నుంచి ఉదయించాడన్నారు. మరి రాత్రి అవుతోంది కదా, సూర్యుడు అస్తంగతుడైపోతూ ఉన్నాడు, అప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి? అక్కడికే విడుతున్నారు. ఎక్కడి నుంచైతే ఏ గోవిందుడి యొక్క అనుగ్రహంతో, ఏ గోవిందుడికి భయపడి, కాలానికి భయపడి సూర్యుడు ఉదయించాడో మరలా తిరిగి అక్కడికే ఆ గోవిందుడి దగ్గరికే వెళ్ళిపోతాడండి. ఎందుకంటే సూర్యుడు కేవలము ఒక శరీరం మాత్రమే. సూర్యాంతరవర్తి అయినటువంటి ఎవడు, మనందరికీ కూడా తెలుసు సూర్యాంతరవర్తి అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే అని. అందుకే సూర్యనారాయణ స్వామి అని చెప్పి మనందరం కూడా పిలుస్తాం. కనుక ప్రతి ఉదయము మనకు ఉపాస్య దైవం గోవిందుడు అంటోంది ఈ కఠోపనిషత్తు. ఇంకా చెప్తున్నారు యశ్చ ఉదేతి సూర్యః అస్తం యత్ర చ గచ్ఛతి తం దేవా సర్వే అర్పితాః. తం ఆ దేవదేవుణ్ణి దేవాః సర్వే అర్పితాః,
దేవతలందరూ కూడా వారి వారి యొక్క సకల కార్యములను వారి వారి యొక్క భారాన్ని కూడా అర్పితాహ వారు కూడా శరణాగతి చేసి భరణ్యాసము చేసి భగవంతుడి యొక్క అధీనంలో చక్కగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారండి అంటున్నారు. ఎవరండి? మనం కాదు, దేవతలందరూ కూడాను. అందుకే అర్పితాహ తదునాత్యేతి కశ్చన. ఆ పరమాత్మను, ఆ గోవిందుణ్ణి ఏ ఒక్క ఇంద్రాది అష్ట దిక్పాలకులు కానీ ఆదిత్యాది నవగ్రహాలు కానీ ఎవ్వరు కూడా నా అత్యేతి వారిని దాటి ఎవరూ కూడా వెళ్ళలేరండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయనతోనే కలిగి ఉంటారు, ఆయనతోనే కూడి ఉంటారు అంటున్నారు. మరి దానికి కూడా ఒక ఉపమానం చెప్తోంది మనకు ఉపనిషద్దు వాణి. అరాయివ రథనాభౌ సంహతాయత్ర నాడ్యః. ప్రశ్నోపనిషత్ చెప్తోంది, అరాయివ రథనాభౌ సంహతాయత్ర నాడ్యః. ఏదైనా ఒక బండిని ఎక్కి మనం పోతూ ఉంటే ఆ బండి యొక్క చక్రం ఉంటుంది, ఆ బండి యొక్క చక్రానికి మధ్యలో ఒక భాగం ఉంటుంది, ఆ భాగం మాత్రమే బండితో అక్కడ ఒక కలుసుకొని ఉంటుంది. ఆ భాగం నుంచి ఇలా ఇలా అన్ని దిక్కులకి కూడా ఒక్కొక్క నాభి ఒక్కొక్క అర వచ్చి ఉంటుంది, అరములు అని అంటారు వాటిని. వాటి ద్వారా ఆ చక్రం పెద్దదిగా కనిపించి పెద్దదిగా నిర్మింపబడి ఆ చక్రం నడుస్తూ ఉంటుంది. ఏ దిక్కులో ఉన్నటువంటిదైనా కూడా అన్నిటికీ కూడా మూలస్థానం ఆ నాభియే ఉన్నట్లుగా ఏ దేవతకైనా, అష్ట దిక్పాలకులైనా, ఆదిత్యాది నవగ్రహాలైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, అది ఎవరైనా కూడా కావచ్చుగాక, వారందరూ కూడా ప్రవర్తిల్లుతూ ఉన్నటువంటిది అదిగో ఆ మూలస్థానము ఎవరు అంటే ఆ గోవిందుడే అంటున్నారు. మరి దేవతలకే మూలస్థానం గోవిందుడైనప్పుడు మనకు కాదా? అందుకే మనకి గోవిందుడికి ఉన్నటువంటి సంబంధాన్ని వేదాంత శాస్త్రం చెప్తోంది, శేష శేషిభావ రూపమైనటువంటి సంబంధము అంటుంది. ఈ శేష శేషిభావ రూపమైనటువంటి సంబంధమే పరమాత్మకి మనకు నిత్య సంబంధం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కనుక ఈ సంబంధాన్ని చక్కగా మనం అవగతం చేసుకుని ఎంతో పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో గోవిందుడి యొక్క అనుగ్రహంతో మోక్ష మార్గంలో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ ఆలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Oh.